హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు కదా. దీపావళి పండుగ ముందు కాబట్టి అందరూ పిండి వంటలు అన్నీ చేసుకొని రెడీగా కొంచెం బిజీగా ఉంటారు అందరూ. అందువల్ల దీపావళికి ముఖ్యమైనవి ఒత్తులు కదా. బయట ప్యాకెట్లలో ఒత్తులు దొరుకుతాయి, అవి కొనుక్కుంటాము అనుకోండి. అవి పువ్వు ఒత్తులు, అవి చాలా గట్టిగా ఉంటున్నాయి, బాగా కారడమే లేదు. అందువల్ల మనం చేతితో ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. అది ఎలాగనేది చూపిస్తాను. దీన్ని పత్తి అంటారు కదా, కాటన్. ఇలాగా మనకి షాపుల్లో దొరుకుతుంది, బజార్లో కానీ కిరాణా షాపుల్లో కానీ దొరుకుతాయి. ఇది ఉన్నారు కదా, ఇది మనం ఒకరోజు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని చూడండి, ఎండిన తర్వాత మనకి ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా పిక్క తీసుకోవాలి. చాలామందికి తెలుసు, తెలియని పిల్లల కోసం వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను ఒత్తులు ఎలా చేసుకోవాలనేది. చూసారా, ఇలాగా ఇలాగ వస్తుంది. దూదంతా ఇలా తీయాలి, ఇలాగా పిక్కని ఇలా తీసేసుకోవాలి. మనం కాటన్లో పిక్క ఉంటుంది కదా, ఇలా తీసుకున్న తర్వాత ఇవ్వండి, ఇలా వస్తుంది. ఇలాగా వస్తుంది, ఇలాగా వస్తుంది కదా, చూడండి. ఇలాగా పిక్క తీసింది ఇలా ఉంటుంది. దీన్ని మనం పిక్క తీసిన తర్వాత ఇలాగ అనుకోవాలి. ఇలా చేస్తే బాగా మనకి దూది మెత్తగా వస్తుంది. ఇలాగ మెత్తగా వస్తేనే మనం ఒత్తులు చేసుకోగలం. ఇలా ఉంది కదా, ఇలాగా చేసుకో. ఇలాగా చూసారా, ఇలా చేసాం కదా, ఇలా చేసింది చూడండి. కొంచెమే పట్టుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలాగా పట్టుకొని చూసారా, ఈ అంచు జస్ట్ ఇలా నలపండి. ఈ ఒత్తులు చేస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది, తను ఎక్కువ ఇంట్రెస్ట్గా ఎక్కువ ఒత్తులు చేసి ఉంచుకుండేది. ఇలాగా పట్టుకొని వెనకనుంది కదా, దీన్ని ఇలా అనాలి. ఇలాగ నాకు బాగా వచ్చేది కాదు, చిన్నప్పుడు చూసే చేసుకుండే దాన్ని. అలా చూడడం వల్ల అలవాటైంది. తను చాలా ఈ పువ్వు అంటే ఎంతో బాగా చేస్తుంది. ఇలాగ ముందు తీసి ఇలా వెనక్కి ఇలా జస్ట్ పెట్టి మనం ఇలాగ అనాలి, అప్పుడే మనకి కాడ తయారవుతుంది. చూడండి, ఇలా పువ్వులాగా ఎంత బాగుంటుంది, చూసారు కదా. ఇవి వీటిని పువ్వొత్తులు అంటారు. ఇదొకటి, మళ్ళీ మరొక పువ్వు వచ్చేసుకుందాం. చూడండి, ఇలాగ జస్ట్ కొంచెమే కాటన్ పట్టుకోండి, అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఇలా జస్ట్ నలపాలి. ఇలాగ నలిపిన తర్వాత ఈ ముందు నున్న కాటనే తీసి ఇలా పెట్టుకోవాలి. ఈ దూదుతోటే మనం చేయాలి. జస్ట్ ఇవ్వాలి, ఇలా కొంచెం కొంచెం తీస్తే మనకి ఈ పువ్వు చాలా పువ్వొత్తు చాలా అందంగా వస్తుంది. ఇదంతా మనం చేసుకుంటే ఒత్తులు బాగా కాలుతాయి. ఇవి మన కొన్నివి కొన్ని గట్టిగా అయిపోయి కాలట్లేదు. చూడండి ఎంత బాగున్నాయి, చూసారా. దీన్ని పువ్వొత్తులు అంటారు. అన్నీ మనం ఇలాగే చేసుకోవాలి. కొంతమంది ఇలాగ పొడవు కూడా చేస్తాం కదా, ఇలాగ ఇది జస్ట్ ఇలా పెట్టి ఇలా నలపాలి. ఇవి నిలువొత్తులు పొడవొత్తులు అంటారు, వాటిని పువ్వొత్తులు అంటారు. ఇవి ఇలా చేసుకోవాలి, ఇలా జస్ట్ ఇలా పట్టుకోవడమే. ఇలా పట్టుకొని మనం ఇలా నలుపుకుంటే మనకి ఈ పొడవొత్తులు ఇలాగా రెడీ అవుతాయి. చూసారా, ఈ కాటన్ను ఒకసారి కొని ఉంచుకున్నాం అనుకోండి, మనం చేసేటప్పుడు కొంచెం కొంచెం ఎండబెట్టుకొని ఖాళీగా ఉండేటప్పుడు ఈ ఒత్తులు ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, చేసుకొని ఒక డబ్బాలు వేసి ఉంచుకుంటే పొడివి మనకు అవసరమైనప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి నానబెట్టుకుంటే ఒత్తులు వేసుకోవడానికి బాగుంటుంది, దీపం పెట్టుకోవడానికి బాగుంటుంది. రోజు పెడతారు కదా దీపం, రోజు పెడతారు. కొంతమంది వీలు కానప్పుడు సోమవారం శనివారం పెడతారు. ఎప్పుడు పెట్టినా మనం అప్పటికప్పుడు ఒత్తులు చేయలేం కదా, ఇలా చేసి ఉంచుకుంటే బాగుంటుంది. చూసారా, ఇలాగా పువ్వొత్తు చాలా సులువు. అది ఎంతో కష్టమని అనుకుండేదాన్ని నేను కూడా చిన్నప్పుడు, మా అమ్మలు చేస్తుండేవారు చూసి. దాన్ని తనకి ఎక్కువ ఒత్తులు అన్నీ ఉండాలని ముందే ఎక్కువ చేసి ఉంచుకుండేది. ఇదిగోండి, ఇంతే, ఇంకేం లేదు. ఇది కొంచెం తీసి వెనక్కి పెడితే మనకి ఈ కాడనేది దలసరిగా ఉంటుంది, మిర్చి కాలుతుంది. చూసారు కదా, ఇలాగా నేను చేసి ఉంచాను కొన్ని ఒత్తులు. చూసారా, ఇలా ఉంచుకున్నాం అనుకోండి, ఎక్కువ మనం అవసరమైనప్పుడు
వాడుకోవచ్చు. ఇవి ఆయిల్ వేసి చూపిస్తా. ఇలాగా తీసుకొని ఇలాగా ప్రమిదలు వీలైనంత వరకు మట్టి ప్రమిదలు తీసుకోండి. ఇలాంటప్పుడైనా మనం మట్టిని అన్నీ వాడితే మంచిది. ఇవి మనకు దొరుకుతాయి కదా దీపావళి ముందులో. నేను ఇంకా కొత్తవి కొనలేదు, పాతవి ఇవి. కొత్తవి ఇంకా వీధిలోకి వస్తే తీసుకుంటాను. కొనేటప్పుడు కొన్న తర్వాత ముందు రోజు వాటర్లో వేసి ఉంచండి. అప్పుడు అంత నీరు పీల్చుకొని ప్రమిదలు కారకుండా బాగుంటాయి. ఇవి పాతవి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఇలాగ ఒక గిన్నెలో ఇలాగ ఒత్తులు వేసుకోవాలి. ఆయిల్ వేసి ఒత్తులు వేసుకోండి. నేను ఆయిల్ కూడా వేసాను. ఇదిగోండి ఆయిల్ వేసి ఇలా ఒత్తులు తడుపుకుంటాం కదా, ఇలా తడుపుకొని ఇలాగ దీపాలు మనం ముందునే ఇలా వెలిగించి పెడితే చాలా అందంగా ఉంటుంది. దీపావళికి మందుగుండు సామాన్లు కంట మనం ఇలా వెలిగించి దీపారాధన చేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతతగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీప మందుగుండు సామాన్లు వాడకండి, అంత మనకి ఇప్పటికే చాలా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల వాడకపోవడమే మంచిది. చూసారా ఇలాగ వేసి మనం ఆయిల్ ఇలా వేసుకుంటాం. అయిపోతుంటే మనం ఇలా గిన్నెతో ఉంచుకోవడం వల్ల వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగ ఇవి వెలిగిద్దాం. ఇలాగ అదిపెట్టి తీసుకొని ఇలా వెలిగించండి. చూసారు కదా చాలా బాగా ఉంటాయి. ఇలాగ ఇంటి నిండా మనం అంటే మనకి ముందుని ఉంటుంది కదా గిరిల దగ్గర, ఎక్కడో దగ్గర ఎవరికి అవకాశం ఉంది దగ్గర అక్కడ పెట్టుకుంటే చాలా మనకెంతో ఇదిగా ఉంటుంది. ఇలాంటి ప్లాస్టిక్వి ఉంటాయి, వాటర్లో పెట్టి వేసుకుంటాం. అవి డెకరేషన్ కోసం మనం వేరేగా వేసుకోవచ్చు, కానీ ముందు మట్టి మాత్రం కంపల్సరిగా కొనండి. ఇది మనం దీపారాధన ఇలా చేయండి. దీపావళికి ఒత్తులు ఎలా చేయాలన్నది మీరు చూశారు కదా. ఇదిగోండి ఇలాగ పువ్వొత్తులు, ఇలాగ పొడవుగా కాడొత్తులు అంటారు కొంతమంది, పొడవొత్తులు అంటారు. ఈ పత్తిని మనం అంత చక్కగా అలా చేసాము. దీన్ని ఒత్తులు, ఇది పత్తి కదా, ఇది బాగా ఎండబెట్టి సాఫ్ చేసేస్తే మనకి ఇంత చక్కగా ఒత్తులు తయారవుతాయి. చూశారు కదా. మీరు కూడా ఇలా చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.